పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మెన్ ప్రియ సహోదరి సహోదరుడ మరి ఒక మారు ఈ సమయములో సిలువే ఆటంకము అనే రెండవ భాగములో మనం ప్రవేశిస్తూ ఉన్నాం శిలువ ఆటంకము ఎందుకు అని ధ్యానము చేస్తూ ఉన్నాం ఎందువల్ల అంటే ఈ శిలువ మనతో మాట్లాడుతూ ఉంది ఎందుకు ఆటంకముగా ఉంది ఈ లోకమును ఈ శిలువ ఖండిస్తా ఉంది హేరోదుని పిలాత్తుని దుఃఖపడిన దొంగని కైఫాని విల యుధ ఇస్కార ఆ సిల్వ ఖండిస్తూ నీవు పాపివని చెబుతూ ఉండడం మన మొదటి భాగములో చూసి ఉన్నాం ఈ రెండవ భాగములో తరువాయి తరువాయి యొక్క అంశములో ధ్యానము చేస్తూ ఈ రోజున మనం సిలువ దరి చేరి మన జీవితాన్ని ఆ ప్రశస్త రక్తముతో కడిగి వేయబడడానికి ప్రయత్నించుదాం చిన్న ప్రార్థన చేద్దాం తండ్రి అయిన ఓ దేవ ఈ పరిశుద్ధ ఘడియలు దివ్యవాణి టీవీ ద్వారా ఈ శుభ సందేశమును వీక్షిస్తున్న ప్రతి కుటుంబమును మరొక్కసారి జ్ఞాపకము చేసుకోండి ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి ప్రతి కుటుంబము కూడా పశ్చాత్తాపడి పాప జీవితం ఒప్పేసుకొని సిలువ దరి చేరి ఆ శిలువ మహత్సమును శక్తిని పొందుకునే భాగ్యము దయచేయమని మా ప్రభుని క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రోజున మనం ఇంకా కొంతమందిని ఈ సిలువ ఏ విధముగా ఖండించిందో చూస్తాం సిలువ సైనికులతో అంటూ ఉంది ఓ సైనికులారా మీరు పాపులు అని ఎందువల్ల ఈ సైనికులు భటులు చీట్లు వేసి ఏసు క్రీస్తు అంగీని పంచుకున్నారు సిలువ భటులతో అంటూ ఉంది మీరు పాపులు అని సిలు పౌలు గారు గవర్నర్ ఫెలిక్స్ ముందు ప్రసంగించినప్పుడు అతడు వణికి ఆ ఫెలిక్స్ వనికిపోయాడు భయపడి పారిపోదలిచాడు ఈ రోజున సిలువ అందరితో మాట్లాడుతూ ఉంది నీవు పాపివి అని హెచ్చరిస్తూ ఉంది వ్యక్తిగతముగా నీతో మాట్లాడుతూ ఉంది నాతో మాట్లాడుతూ ఉంది సిలువ నీవు పాపివి అని ఒంటరి అందరిలో కూడా స్వార్థము ద్వేషము పగలు కక్షలు కుతంత్రాలు ఇవన్నీ నింపబడి ఉన్నాయి అందుకే సిలువ మనందరితో అంటూ ఉంది నీవు పాపివి అని పరిశుద్ధ బైబిల్ పలుకుతున్నట్టు రోమా మూడు ఇరవై మూడులో అందరూ పాపము చేసి చూడండి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమని దేవుడు అనుగ్రహించు స్వస్థతని దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించు పరలోకాన్ని దేవుడు అనుగ్రహించు మహిమని కోల్పోయామని వాక్యం అంటూ ఉంది నీవు సిలువ దరి చేరినప్పుడు మొదటిగా చెప్పాల్సింది నేను పాపిని అని మనం ఒప్పుకోవడం దేవుని వాక్యం పలుకుతున్నట్టు దేవుని వాక్యములో ఇలా వింటూ ఉన్న మానవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు చీకటినే ప్రేమిస్తున్నాడు వెలుగు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధముగా లేడు ఆ సిలువ వెలుగు కిరణాలు నీ మీద ప్రసరింప చేయబడడం నీకు ఇష్టము లేదు నీ ఒక్కసారి సిలువ దరి చేరి ప్రభు పాపిని ఒప్పేసుకున్నావనుకో ఆ చీకటి పొరలన్నీ మాయమైపోతాయి ఆ సిలువ కిరణాలు నీపై ప్రసరింప చేయబడతాయి కానీ నీకు అది ఇష్టము లేదు అందుకే సిలువ నీకు అడ్డంకిగా మారిపోయింది ఆ సిలువ కిరణాలు సిలువనేది నీకు అడ్డంకిగా మారిపోయి నీకు అది మూర్ఖముగా కనిపిస్తూ ఉంది సిలువ కిరణాలు నీ హృదయంలో పడి నీ పాపపు చీకటిని పారద్రోలుతూ ఉంది అంటే నీకు ఇష్టము లేకుండా పోతూ ఉంది కానీ శిలువ నీతో అంటూ ఉంది నీవు పాపివి నీవు మారు మనస్సు పొంద పొందాలి అని అందుకే శిలువ ఆటంకంగా మారిపోయింది పాపులందరూ కూడా శిలువ ఆటంకముగా భావిస్తూ ఉన్నారు ఎందువల్ల పాపులందరూ సిలువ దరిచేరి నేను పాపిని నొప్పుకోవడానికి సిద్ధపడడం లేదు గర్వం వాడిని సిలువ దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు సిలువ దగ్గరకు వెళ్ళి అలా తల ఉంచుకొని ఆ సిల్వను తాకి ప్రభు నేను పాపిన క్షమించుకొని అడగడానికి మనం మన గర్వం అనేది అడ్డముగా వస్తూ ఉంది ఎందుకంటే అలా సిలువ దగ్గరికి వెళ్ళాలంటే దీనత మన జీవితంలో ఉండాలి ఒక రోజున ఒక భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఓ భగవంతుడా నీవందరిని క్షమిస్తున్నావు కదా సాతాన్ని కూడా క్షమించొచ్చు కదా అన్నాడట దేవుడు అన్నాడు సాతాను వచ్చి నన్ను క్షమించు అడిగితే తప్పగా క్షమిస్తా అన్నాడట ఈ భక్తుడు ఎంతో ఉత్సాహంగా ఆనందముగా ఆ సాయితాన్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాడు ఆ సాతన్ దగ్గరికి వెళ్ళి ఒరే సైతానా నీ వల్లే ఎదుర మాకు ఎన్ని కష్టాలని బాధలేని సమస్యలు ఇంత పాప మూట గట్టుకొని ఏం చేస్తావు ఒక్కసారి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడ పాపిని నన్ను క్షమించని అడగొచ్చు కదా అన్నాడట అప్పుడు ఆ సైతాన్ అంటా ఉంది ఒరే పిచ్చోడా నేను పాపినని నన్ను నీకు చెప్పింది అన్నాడట చాలామంది అలా ఉన్నాం మనం నేను పాపం ఏమి లేదు నా దగ్గర నేను మంచోని నేను పుణ్యాత్ముని అనేసి చాలామంది మీ భావిస్తూ ఉంటాం శిలువ ఎందుకు ఆటంకంగా ఉంది అని మొదట మనం చూసింది శిలువ ఈ లోకాన్ని ఖండిస్తూ ఉంది ఇప్పుడు మనం రెండవ భాగములో వెళ్తూ ఉన్నాం శిలువ ఎందుకు ఆటంకంగా ఉంది అంటే రక్తము చిందించబడింది కాబట్టి రక్తము చిందించబడింది కాబట్టి అన్ని మతాల్లో ఈ రక్తమును చూస్తాం కొంతమంది రక్తము చెందించడం ఇష్టపడరు అందుకే ఆటంకం అంటారు కానీ బైబుల్ అంటుంది ప్రాణము రక్తములో ఉంది బైబుల్ ధరిచే బైబుల్లో ఏసు ప్రశస్త రక్తం గురించి మనం గొప్పగా వింటూ ఉన్నాం ఆ యేసు క్రీస్తు యొక్క ప్రశస్త రక్తము ద్వారా మనకు ఎన్నో ఉపయోగాలు ఎన్నో లాభాలు మనం మనకు పొందుకుంటూ ఉన్నాం ఇప్పుడు మనం ఈ బైబిల్లో చెప్పబడిన ఆ యేసు రక్తము గురించిన ఎనిమిది విషయాలని మనము గమనించుదాం మొదటిగా రక్తము ప్రాయశ్చిత్తం అనొచ్చును రోమిలకు ఎనిమిది ఇరవై ఐదులో ఆయన రక్ మరణము ద్వారా వారి పాపములు క్షమించుటకు దేవుడు ఆయనను ప్రాయశ్చిత్తముగా ఏర్పరచుకొనెను అని వాక్యం అంటూ ఉంది ప్రాయశ్చిత్తం అంటే ఆ కృపాసింహాసనం దేవుడు మానవుని కలుసుకునే స్థలం దేవుడు మానవుని పాపాలను కప్పివేసే స్థలం గుర్తుంచుకో నీ పాపములు చిందబడిన యేసు రక్తములో మాత్రమే కప్పబడతాయి చాలామంది పాపాలు పాపములు క్షమించబడాలి అని ఏవేవో చేస్తూ ఉంటాము కదా ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం ఎక్కడెక్కడో మునుగుతూ ఉంటాం ఏదో ఒక రకముగా మన పాపాలు పోవాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అది ఏది కూడా నీ పాపాలను కప్పివేయలేదు కేవలము ఏసు రక్తం మాత్రమే నీ పాపాలను కప్పివేస్తూ ఉంది రెండవది రక్తము మన రక్షణ కవచము దర్శన గ్రంథం ఐదు తొమ్మిదిలో నీ రక్తము వలన ప్రతి జాతి నుండి భాష నుండి ప్రజల నుండి తెగ నుండి దేవునికై ప్రజలను కొంటివి అని వాక్యం అంటూ ఉంది యేసు రక్తముతో మనమందరం కొనబడ్డాం ఆ ఏసు రక్త విలువ ద్వారా మనము కొనబడుతూ ఉన్నాం తండ్రి దేవుడు శిలోపై మరణించిన తన ప్రియ కుమారుని ప్రశస్త రక్తముతో మనందరికై వెల చెల్లించుకున్నాడు ఏ దేవుడు ఏదో ఒక గ్రహము ఒక నక్షత్రము తైలము బంగారము వెండితో మనల్ని కొని ఉండవచ్చు కానీ దేవుడు అవన్నీ ఏమీ చెయ్యలేదు కానీ దేవుడు తన కుమారు రక్తముతో మా మాత్రమే కొన్నాడు కాబట్టి రక్తము ఆటంకంగా మారింది నీ పాపాలకు పరిహారం కలగాలన్నా దేవుణ్ణి నీవు కలవాలన్నా శిలువ స్థలములో మాత్రమే దొరుకుతా ఉంది నీ పాపాల పరిహారము పొందాలంటే సిలువ మార్గం దగ్గరకు రావలసిందే దేవుడు నిన్ను ఆ వెలగిచ్చి కొన్నాడు కాబట్టి ఆ శిల్వ దరి చేరినప్పుడు నీ యొక్క జీవితంలో దేవుడు నిన్ను కలవడం జరుగుతూ ఉంది ఎందువల్ల శిలువ దగ్గరికి వెళ్ళగా ఒట్టికే వెళ్ళవు కదా నీ పాపలు ఒప్పేసుకుంటావు పశ్చాత్తాప పడతావు ఆ ఏసు రక్తంతో కడిగి వేయబడతావు అప్పుడు అక్కడ దేవుడు నిన్ను దర్శించడం ప్రారంభిస్తాడు మూడవదిగా రక్తము చిందించుట ద్వారా హేబ్రిలకు తొమ్మిది ఇరవై రెండులో రక్తము చిందకయ్యే పాప క్షమాపణ లేదు అని వాక్యం అంటూ ఉంది రక్తం చిందించకుండా పాప క్షమాపణ దొరకదు ఎవరు రక్తం అది దైవ మానవుడి రక్తమే ఈ గొర్రెల మేకల ఎద్దుల రక్తము కాదు అవి మనకి పాపక్షమాపణ ఇవ్వలేవ సాదృశ్యంగా మాత్రమే ఉన్నాయి కానీ నిజమైనటువంటి రక్తము ఏసుక్రీస్తు రక్తమే ఆ యేసు రక్తము ద్వారానే మనకి పాపక్షమాపణ లభిస్తూ ఉంది నాలుగవదిగా రక్తము సమాధాన పరస్సును దేవుని సమీపమునకు తీసుకొస్తా ఉంది ఎఫస్సి రెండు పదమూడులో కానీ ఇప్పుడు క్రీస్తు నేస్తు ఏకమగుటతో దూరస్తులకు మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడి తిరి అని వాక్యం చక్కగా అంటూ ఉంది మన పాపములు దేవునికి మనకి అడ్డుగోడగా ఉన్నాయి బైబుల్ అంటూ ఉంది దేవుడితో సత్యపరుడి నీవు అడగొచ్చు నేను ఎలా దేవుని దగ్గర తిరిగి వెళ్ళాలి నాలో అంతా శూన్యమే ఉంది కదా శాంతి లేదు ఆనందము లేదు అయితే మనం గ్రహించాల్సిందల్లా మనం దేవునితో సహవాసం చేయాల్సిన వారంగా ఉన్నాం ఆ దేవుడితో మనము సహవాసము లేకుండా నీలో శాంతి సమాధానము దొరకదు ఎప్పుడైతే దేవునితో సఖ్య పడాలన్నా దేవుని సమీపమునకు రావాలన్నా శిలోపై చెందబడిన యేసు రక్తం ఒక్కటే మనకి మార్గం నీవనుకోవచ్చు ఏ విధముగా ఆ రక్తములు నేను పాప క్షమాపణ దొరుకుద్ది దేవుని ఏదో సంతోషం పొందుకుంటా సుఖశాంతులు పొందుకుంటా ఈ లోకమంతా సంపాదిస్తే ఇవన్నీ కలగలిసి నాలో సుఖం ఉంటుంది శాంతి ఉంటుందని అనుకోవచ్చు కానీ అది సాధ్యం కాదు అది కేవలము నీ యొక్క జీవితములో అప్పటికప్పుడే కాస్త డబ్బు చూసి సుఖపడతావు డబ్బు వెళ్ళిపోగానేం చేస్తావు బాధపడుతూ ఉంటావు నీ కుటుంబములు ఉద్యోగం రాగానే సుఖపడతావు ఉద్యోగము ద్వారా జీతము రాగానే సుఖపడతావు అలాంటి పోగనేం చేస్తావు మళ్ళీ బాధపడతావు నీ శాంతి ఎక్కడుంది నీ యొక్క జీవితములో నీ హృదయములో సమాధానము శాంతి దొరకాలంటే సిలువ రక్తమే శరణ్యమని ఈరోజు గుర్తుంచుకోవాలి రక్తము నీతిమంతమైంది రోమిలకు రాస్తున్న లేక ఐదు తొమ్మిదిలో ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతి అని వాక్యం అంటూ ఉంది నీతి క్షమాపణ కంటే ఉన్నతమైంది క్షమాపణ ఒక్కటే సరిపోదు నీతి మంతులంగా తీర్చబడాలి క్షమించు పాపాలు చేస్తాం క్షమించమంటాం మా అదొక్కడే సరిపోదు అక్కడ దానికి మించిన నీతియుక్త యుక్త జీవిత మనము జీవించాలి దేవుడు మన పాపములను నడి సముద్రంలో విసిరి వేస్తాడు నేను ఎలా నీతిమంతునిగా మారగలను ఏసు చిందించిన రక్తము వలన నీతి మంతుల మైతిమని వాక్యం అంటూ ఉంది అందుకే మనం యేసు రక్తము దగ్గరికి పోవాలి వెళ్ళాలంటే ఏంది అమ్మో ఏం వెళ్ళండి నాకు ఇదే బాగుందంటాము కదా అంటే నీకు ఆటంకముగా శిలువ మారిపోతూ ఉంది ఆరవది రక్తము సమాధాన పరుచును కొలెస్ట్రాల్ రాసిన లేక ఒకటి ఇరవైలో సమస్తమును తన కుమారు శిలువ బలి ద్వారా దేవుడు తనతో సమాధాన పరుచుకొనెను నీవు సమాధానము కొరకు వెలుగుచున్నావు కదా నీ హృదయంలో సంతోష సమాధానాలు లేవు కదా నీకు దేవునికి సమాధానము కావాలి ఎక్కడెక్కడో వెతుకుతా ఉన్నాం ఏవేవో పుస్తకాలు చదువుతూ ఉన్నాం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నావు దేని దేని దగ్గరకు వెళ్తూ ఉన్నావు నీకు సమాధానం రావాలని శాంతి దొరకాలని ఎక్కడ నీకు శాంతి సమాధానం దొరకదు ఒక్క యేసులో మాత్రమే ఆ యేసు రక్తంలో మాత్రమే నీకు నాకు సమాధానం దొరుకుతూ ఉంది నీకు శాశ్వత సమాధానం ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు చెబుతూ ఉన్నా సిల్వ చెంత మాత్రమే శాశ్వతమైన సమాధానము దొరుకును సిల్వ దగ్గరకు వెళ్ళాలి ఆ సిలువ దగ్గరకు వెళ్ళి నీవు శాశ్వతమైన సమాధానాన్ని పొందుకోవడానికి నీ ఇప్పుడే సిలువను తాకడం ప్రారంభించు ఎప్పుడైతే సిల్వ దరిచేరి ఆ సిలువ రక్తములు ఎస్ఐ అన్న పాపి నేను ఒప్పేసుకుంటావు ఆ శాంతి సమాధానం హృదయంలో ఇప్పుడే వస్తూ ఉంది చిన్న ప్రార్థన చేసుకో ఎస్ అయ్యా నేను పాపిని ప్రభువ నా హృదయంలో శాంతి లేదు రాజా నా జీవితంలో సమాధానం లేదు ప్రభువా అల్లాడిపోతూ ఉన్న అలసిపోతూ ఉన్న ఈ లోక భారముతో నలిగిపోతూ ఉన్న అప్పుల భారంతో నలిగిపోతూ ఉన్న నీ రక్తం దగ్గరికి వస్తూ నీ శివల దగ్గరికి వస్తూ ఉన్న నన్ను క్షమించు ప్రభువా అని ఇప్పుడే ప్రార్థన చేయి మీ హృదయములో శాంతి సమాధానం దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు ఏడవదిగా రక్తము పరలోక ప్రవేశము కలిగిస్తా ఉంది హేబ్రిగు పది పంతొమ్మిదిలో ఏసు రక్తము వలన పవిత్ర స్థలమున ప్రవేశించుటకు మనకు నమ్మకము కలదు ఏసు రక్తములో దేవుని సన్నిధికి రాగలం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఫలిసేడులా ఉండకూడదు నేనే గొప్ప నేనే బాగా ప్రసంగము చెబుతా నేనే మనిషివాణ్ణి నేనే స నేనే సత్యమే పలుకుతా నీకు బాగా జపాలు చెబుతా అన్నటువంటి గర్వం మనలో ఉండకూడదు ఫరిశేయుడులా నేను అలా కాదు ఇలా కాదు అనేది లేదు అలా కూడదు ఎప్పుడైతే ఆ సుంకరి మాదిరి గుండెలు బాదుకుంటూ ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించు ప్రభువా అనేసి ఎలాగైతే గుండెలు బాదుకొని తనను తను తగ్గించుకొని జీవించాడు అలా జీవించినప్పుడు పరలోక ప్రవేశం ఈ ప్రశస్ రక్తం మనకి అనుగ్రహిస్తూ ఉంది తీర్పు దినమున నా ప్రియ సహోదరి సహోదరుడ నేను ఒకటే ఒకటి చెప్పాలి ఒకరోజు విశ్వాసముతో శిలవ దగ్గరికి వెళ్ళాను నా జీవితాన్ని సంపూర్ణంగా ప్రభుకి అర్పించాను నా పాపాలన్నీ ఆ యేసు రక్తములు కడిగి వేయబడ్డాయి ఇదొక్కటే పరలోకానికి చేరడానికి అర్హతనిస్తూ ఉంది నీవు శిలువ దగ్గరికి వెళ్లకుండా నీ పాప జీవితం ఒప్పేసుకోకుండా ఏసు రక్తము కడగబడకుండా నీకు పరలోక ప్రవేశము లభింపదు రాసి పెట్టుకో నేను అన్ నేను అనొచ్చు ప్రసంగాలు బాగా చెబుతా కాబట్టి నేను పరలోక ప్రవేశం లభిస్తూ ఉందని పలకొచ్చు అది సాధ్యము కాదు నీవెంతటి వాడవైనా నీవెంత సంపాదన చేసినా నీవెంత గొప్పవాడివైనా ఎంత బిజినెస్ అయినా నీవు నీ యొక్క జీవితాన్ని ఆ దేశు దరి చేరకుండా నీ పాప జీవితం ఒప్పేసుకోకుండా ఉంటే ప్రలోక ప్రవేశము కలగదు కేవలము ఏసు రక్తములు నీ పాపాలు నా పాపాలు కడిగి వేయబడినప్పుడే గుర్తుంచుకో మా ఏసు రక్తములు మన పాపాలు కడిగి వేయబడాలి అలా కడిగి వేయబడకపోతే ప్రలోక ప్రవేశం మనకి ఉండదు ఎనిమిదవది రక్తము శుద్ధి చేస్తా ఉంది ఒకట వ్యూహాన్ని ఒకటి ఏడులో ఆయన పుత్రుడు యేసు రక్తం మనల్ని పాపములన్నింటి నుండి శుద్ధి చేస్తుంది ఒకసారి ఒక కారాగారములో ఒక ఒక బ్రదర్ గారు వెళ్ళి స్వాత చెబుతూ ఉన్నారు ప్రతి ఆదివారం అక్కడ వాళ్ళ అందరూ అందరూ కలిసి ఉంటారు కదా వాళ్ళు ఒక యవనస్తుడు ఉన్నాడు ఆ యవనస్తుడికి అన్ని కురుపులు పుండ్లు ఉన్నాయి చిన్న పిల్లోడు మొత్తం మొఖమంతా ఇదిగా ఉందన్నమాట ఈ సహోదరుడు దేశ ప్రభు గురించి చెప్పాడు దేవుడు ప్రేమ గురించి చెప్పాడు ప్రార్థన చేశాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వారం వచ్చినప్పుడు ఒక యవనస్తుని పిలిచి బాబు ఇట్రా అన్నాడు ఏంటి బ్రదర్ అంటే పోయిన వారం ఒక అబ్బాయి ఉండే కదా కురుపులతోటి పుండ్లతో ఉండే కదా ఆ అబ్బాయిని పిల్లని ప్రార్థన చేస్తా అన్నాడు అప్పుడు యవనస్తుడు అదేంటి బ్రదర్ అది నేనే అన్నాడట అరే ఇదేంటిరా పసి పసిబిడ్డలా తయారైపోయావు ఏమైందని అడిగాడు అప్పుడు ఆ అబ్బాయి చెప్తా ఉన్న సాక్ష్యం బ్రదర్ పోయిన వారం వచ్చినప్పుడు నేను మొదటిసారి యేసు గురించి విన్నా ఏసు నా కొరకు చనిపోవడం ఏంటి ఆ రక్తం కార్చడం ఏంటి నా కొరకు ఇంత ప్రేమ అయ్యింది ఆయనకి అని నా గదిలో తొమ్మిది గంటలకి మొక్కల మీద పడి ప్రార్ చెప్తా ఉన్న యేసు ఇప్పుడే తెలుసుకున్న నీ గురించి ఇంత ప్రేమ నా మీద ఉందా నన్ను క్షమించు నాకు వచ్చిన పా మాటలతో ప్రార్థన చేస్తూ ఉన్నా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడట అలా చేస్తూ ఉన్నప్పుడు అతనికి అన్ని పాపాలు కనిపిస్తున్నాయి దొంగలించాడు ఏసు రక్తం ఈ పాపము కడిగి అలా చెప్తున్నాడు అనమాట ఇగో వ్యభిచారం ఏసు రక్తమా ఈ పాపము కడిగి ప్రతి పాపమైన కనిపిస్తూ ఉంది ఆ ఏసు రక్తంతో కడగమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అవన్నీ కడగబేయబడ్డాయి రాత్రి తొమ్మిది నుంచి రెండు గంటల వరకు మోకాల మీద పడి ఏడ్చు ఏడుస్తూ ప్రార్థించాడట సడన్గా రెండు గంటలకి ఆకాశం తెరవబడి ఒక రక్తపు ధార ప్రభు యొక్క రక్తపు ధార అది మీదకి ఇలా వచ్చేసి ఇలా కడుక్కుంటూ వెళ్ళింది అది క్రింద పడిపోయాడు చెప్తా ఉన్నాడు బ్రదర్ ఉదయం లేచాను నేను అర్థములో చూస్తే నా ముఖం ఇలా మారిపోయింది బ్రదర్ అని చెప్తా ఉన్నాడట హల్లే చూసారా ఆ యేసు రక్తం తన యొక్క జీవితాన్ని ప్రభుకి సమర్పణ చేసినప్పుడు ఆ యేసు రక్తం అతన్ని కాపాడింది అని తను శుద్ధీకరించబడినప్పుడు పాపం అంతా ఒప్పేసుకున్నప్పుడు అతను రక్షణ పొందుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం రక్తములో ఉంది ఏ తను తాను రిక్తుని చేసుకొని మన పాపములను తనపై వేసుకున్నాడు శిలువ శిలువ ఏ రక్షణ మార్గము శిలువ ఆటంకమైన శిలువ సందేశానికి ప్రాముఖ్యతనిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరుల గ్రహించావు కదా ఆ శిలువ ఆటంకము ఎలా ఉంటూ ఉంది ఎందుకంటే ఆ యేసు దారి చేరకుండా మన గర్వం అడ్డుకు వస్తూ ఉంది కాబట్టి శిలువ మనకు ఆటంకంగా ఉంది కానీ ఈరోజు నువ్వు తెలుసుకో ఆ యేసు రక్తం దగ్గరికి శిలువ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళినప్పుడే మన జీవితాలు ఓ ఆశీర్వాదకరంగా మారిపోతూ ఉంటాయి తండ్రి ఓ దేవం యొక్క నామని మరొక మారు ఘనంగా స్థుతిస్తూ ఉన్న ఈ వాక్యం ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి సిల్వర్ రక్తములో కడగండి ఇప్పుడే ప్రతి కుటుంబం మనకు అద్భుతము చేయండి అనారోగ్యం ఉంటే స్వస్థతనివ్వండి కుటుంబంలో విభేదాలు ఉంటే వారిని ఏకము చేయండి బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి వారికి ఉన్న ప్రతి ఆలోచన అక్కడ తీర్చండి తద్వారా ఆ బిడ్డలని యొక్క మహిమాన్వితమై జీవించే భాగ్యం నివ్వమని మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని కృప ఏసయ్య ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము నీతో నీ కుటుంబంతో ఎల్లప్పుడూ ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు